Yeah, sorry, there was slight disturbance here. Okay, good evening, everyone. Welcome to One Academy JW Telugu Live with Samir. So you are here for the next part of Current Electricity Lecture 2. So as soon as possible, start chesiddam. Ever went to Naro Yen to choose. Yeah, sorry, there was slight. Yeah, thank you. కొంచెం లేట్ అయిపోయింది ఎస్ సో వెల్కమ్ టు దిస్ సెకండ్ లెక్చర్ వీ ఆల్రెడీ గాట్ మెసేజెస్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ హౌ ఆర్ యూ వరుణ్ నితిన్ ఐఎమ్ గుడ్ వరుణ్ నితిన్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ డిలైట్ సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ సో దిస్ ఈస్ ద సెషన్ అండ్ యా దెర్ వాస్ స్లైట్ డీవియేషన్ ఎనీవేస్ దట్స్ ఫైన్ సో రెసిస్టెన్స్ అండ్ హోమ్స్లో అంటే చూద్దాం నన్ను లాస్ట్ క్లాస్లో ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను సో మనకు లాస్ట్ క్లాస్లో ఏమొచ్చిందంటే వి ఇస్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ ప్లస్లో ఎంఎల్ బై ఎనీ స్క్వేర్ ఏ టౌ వచ్చింది సో ఈ ఈ టర్మ్ని ఏమనుకున్నాం మనం అంటే రెసిస్టెన్స్ అని పిలిచాం సో వీఆర్ కాలింగ్ దిస్ టర్మ్ యాజ్ రెసిస్టెన్స్ అండ్ యా అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఇస్ ఈక్వల్ టు m by n e square tau into l by a so e n by n e square tau ne em pilcham ante rho ante pilcham so then you have r is equal to rho l by a so this is what we have discussed yesterday koncham inka resistance gurinchi ohms law gurinchi maatladadam adu eppudu valid avutundo eppudu valid kaadu ento so adu chuddam ok sari okay namma so yeah let's begin and yeah about me I am Syed Samir Pasha faculty in physics for JW mains advanced and neat so yeah Samir Syed Samir ante andariki telisipoy untadi ee paatiki and I am an engineer I did my engineering from bachelor of engineering MJCET and I have a unique way of teaching by indulging maths and I have 8 years of teaching experience in physics so 2012 నుంచి టీచ్ చేస్తున్నాను సో యా నౌ టెలిగ్రామ్ ఛానల్ మన వాళ్ళు ఎప్పటిదాకా ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో వాళ్ళు వెంటనే టెలిగ్రామ్ డౌన్లోడ్ చేయండి యాప్ని ఆ యాప్లో టెలిగ్రామ్ ఛానల్ జేడబ్ల్యూ తెలుగు లైవ్ని సెర్చ్ చేయండి అండ్ వెంటనే దాన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో 2012 నుంచి సో ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో మీరు అప్డేట్ మీరు క్లాస్ అప్డేట్ ఉంటుందన్నమాట ఏ క్లాస్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మొత్తం అందులో ఉంటుంది సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ఎస్ డౌన్లోడ్ దిస్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు జేడబ్ల్యూ తెలుగు లైవ్ సో దట్ యూ విల్ గెట్ అప్డేట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లియర్ నౌ విచ్ కాలేజ్ యూ కంప్లీటెడ్ యువర్ ఇంజనీరింగ్ సార్ ఇట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఇస్ ఎంజేసిఈటి ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్ సో ఓకే Which department? Computer science. Good evening, Srikar. How are you? Okay, and yes, Unacademy app ne ela download cheskovalo meeku telusu, but okkasari malli nenu cheptanu. Mundu Unacademy learning app ani Play Store lo kottandi. Kottin tarvata mee mobile number app ni download chesin tarvata mee mobile number ledha mee email ID use chesi login avvali. Login ayin tarvata mee goal ento select cheskovali. Select cheskunna tarvata ఆదిత్య హెగ్డే కోట హాయ్ ఆదిత్య హౌర్ యూ సో 12 మంత్సా మీ గోలో లేదా 24 మంత్సా మీ ఎన్ని మంత్స్ గోలో యూ హ్యావ్ టు సెలెక్ట్ దాట్ వన్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ సెలెక్టింగ్ ఫుల్ ఫామ్ ఏంటి సార్ ముఫక్ హంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ముఫక్ హంజా ఇట్ ఈస్ ఎ ముస్లిం మైనారిటీ కాలేజ్ ఓకే ఎస్ సో దిస్ ఈస్ ఓకేనా డిలైట్ this is 56,000 అవుతుంది అనుకో 24 మంత్స్ కి ఇఫ్ యూ యూజ్ మై కోడ్ సయ్యద్ ఎస్టెన్ ఇస్ మై కోడ్ ఫర్ అడిషనల్ 10% డిస్కౌంట్ సో ఇఫ్ యూ యూజ్ మై కోడ్ దేర్ విల్ బి డిస్కౌంట్ ఆఫ్ అడిషనల్ 10% సో 10% ఆఫ్ 5,000 56,000 ఇస్ 5,600 అది పోయిన తర్వాత మీకు 50,400 కి కంప్లీట్ 2 ఇయర్స్ కోర్స్ వస్తుంది అనమాట ఓకేనమ్మా సో this is about 24 month subscription and don't forget to use this code and apply so that you will get 50,400 for
Banjara Hills, exactly. Banjara Hills road number 3. And 34,650 for 12 months. So I heard that. Okay, good. So you can pay in parts, you can use debit card, credit card, you can use EMI, you can use UPI, you can use different options. So there are many options available. So I think these are the different ways you can subscribe. So this subscription gurinchi ఒకసారి ఫిజిక్స్ స్ట్రాటజీ చెప్పండి. ఇందాకే వీకెండ్ ఎగ్జామ్ రాసి వచ్చేసరికి మీరు డీపీ వన్ కలిసి చెప్పే సర్కిల్ ప్రాబ్లం వచ్చింది. డీపీపీ వన్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో చెప్పిన సర్కిల్ ప్రాబ్లం వచ్చిందా? సర్కిల్. ఓకే ఓకే గుడ్. సో యా, లెట్ అస్ బిగిన్ టుడేస్ క్లాస్. టుడేస్ క్లాస్ ఇస్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏంటో ఒకసారి చూద్దాం. ఈరోజు కొంచెం థీరీ ఉంటుంది, సో థీరీ జాగ్రత్తగా వినండి. మనం యాక్చువల్గా ఏమనుకుంటాం అంటే ప్రాబ్లమ్సే ఎక్కువ చేస్తే ఐఐటీ వచ్చేస్తుంది అనుకుంటాం. ఫిజిక్స్ స్ట్రాటజీలో ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి. పిల్లలు అడుగుతున్నారు ఫిజిక్స్ స్ట్రాటజీ ఏంటి సార్ అని. ఏ ఏ కాన్సెప్ట్ అయినా సరే మెయిన్గా ఫిజిక్స్లో స్ట్రాటజీ ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ యూ హ్యావ్ టు హ్యావ్ కమాండ్ ఓవర్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ మీద మంచి కమాండ్ ఉండాలి. ఎలా అంటే, ఇప్పుడు నీ కాన్సెప్ట్ క్లియర్గా తెలిస్తే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చదవగానే ఆన్సర్ ఇచ్చేస్తావు అనమాట నువ్వు. అది దాని మీనింగ్. సో ఫర్ ఎ గివెన్ కండక్టర్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఎట్ ఎ గివెన్ టెంపరేచర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఇట్ అండ్. ఇప్పుడు ఇది చదివావు నువ్వు. ఏమని చదివావు? ఫర్ ఎ గివెన్ కండక్టర్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ అంటే ఒక కండక్టర్ తీసుకున్నావు, దాని క్రాస్ సెక్షన్ యూనిఫామ్ గా ఉంది. ఎట్ ఎ గివెన్ టెంపరేచర్ అంటే మీనింగ్ ఏంటి? టెంపరేచర్ మారితే ఓమ్స్ లా వ్యాలిడ్ కాదనేగా అర్థం. ఎట్ ఎ గివెన్ టెంపరేచర్ అంటే ఎట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ అని అర్థం. అంటే ఈ పాయింట్ కూడా ఇందులో నుంచి గమనించాలి. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనే విషయం నువ్వు గమనించాలి. సో టెంపరేచర్ కాన్స్టెంట్ లేకపోతే ఓమ్స్ లా అప్లై కాదు. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పొటెన్షియల్, ఐ ప్రొపోర్షనల్ టు వి, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్, దేర్ ఫోర్ యూ హ్యావ్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, వేర్ ఆర్ ఈస్ కాల్డ్ వాట్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. సో ఆర్ ని యాక్చువల్ గా ఎలా రాయాలన్నా, ఎం బై ఎన్ ఈ స్క్వేర్ టౌ ఇంటూ ఎల్ బై ఏ. సో ఓమ్స్ లా ఇస్ నీదర్ ఏ బేసిక్ లా నార్ ఏ డిరైవబుల్ వన్. వెరీ గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ లాగా బేసిక్ లా ఏం కాదు ఇది. వీ విల్ యూజ్ దిస్ ఓన్లీ ఫర్ మెటల్స్, ఓన్లీ ఫర్ కాపర్ వైర్స్ అలాంటిది. యాక్చువల్ గా నువ్వు చదివితే ద కర్వ్ విల్ నాట్ బి లైక్ వీ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ ఎలా ఉంది కర్వ్. ఇట్ ఈస్ నాట్ లైక్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్, ఇట్ ఈస్ లైక్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్. సో ఇఫ్ యూ టేక్ వి ఆన్ వై యాక్సిస్, x on i as x axis, then m is called resistance, resistance is slope. But actually with temperature resistance changes. That means this is not a straight line for all practical practical ga chese 180 degree straight line kad anamata. This is only an empirical relation, only to solve problems, only for special cases. Microscopically Ohm's law is expressed as J is equal to NeVd. So J is equal to N E is nothing but C, J, N, sigma into E. What is J called? Current density. Current density. See, V equal to IR, ela sigma E rastan chudandi okasari. So you have V. V can be written as E into L. Electric field into length is equal to current is N E A V D. NEAVD ఇంటూ ఆర్. ఇప్పుడు మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి, VD ఈజ్ ఈక్వల్ టు I బై NEA రాసుకోవచ్చు, ఎలా కూడా రాసుకోవచ్చు. సో దీన్ని ఏం చేస్తానంటే ఒక పాయింట్ చేస్తాను చూడండి. EL ఈజ్ ఈక్వల్ టు EL ఈజ్ ఈక్వల్ టు కరెంట్, కరెంట్ డెన్సిటీ ఇస్ కరెంట్ బై ఏరియా, కరెంట్ ఇస్ కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ ఆర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ J ఏమైపోయింది ఇప్పుడు? E into L by RA. RA by L is nothing but rho. 1 by rho is nothing but sigma. So you can write J is equal to sigma into E. So what is sigma here called as? Conductivity. Sigma ని ఏమంటారు నాన్న? కండక్టివిటీ అంటారు. ఇప్పుడు సో సార్ ఫిజిక్స్ సార్ ఇందాకే సార్ మీరు ఈవినింగ్ క్లాస్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫర్ జేడబ్ల్యూ చెప్తా అన్నారు, బట్ యూ ఫర్గాట్. ఎస్ ఐ ఫర్గాట్.
where sigma is the electrical conductivity of the material. The conductors which obey Ohm's law are called ohmic conductors, and the conductors which do not obey Ohm's law are called non-ohmic conductors. All the metals like copper, aluminium, iron, all these will obey Ohm's law not. Ohm's law ni obey chesthe. Okay na? Right. So this is about the basic idea of what is Ohm's law. Current electricity start chese mundu meek circuits series parallel ivanni vache mundu basic idea raavali. Anduke nen basic meede first class baaga strong iskuntanu. Dan tarvata automatic ga meek vachestadu. Okay na? Now for ohmic conductors VI graph is a straight line. Endukani VI graph is a straight line endukante it is in the form y is equal to mx. So v is equal to m into I. ee m place lo evaru undarante r resistance. So ante tan theta is nothing but slope kaabatti tan theta is equal to r kuda raaskochu ikkada. Okay na? So the slope of the line tan theta is equal to v by I, which is nothing but r. So if you take slope, you will get the resistance. Ippudu chudana anna theta 1 is the slope, this is theta 2. Villiddallo slope evariki ekku undante tan theta 1 is greater than. So tan theta 1 is greater than tan theta 2. Okay, so this is that means r1 is greater than r2. Potential difference definition cheppandi sir in an order. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడో ఎలక్ట్రోస్టాటిక్స్ లో డెఫినేషన్ చెప్పేశాను నేను. సో నేను ఏం చెప్పాలనుకుంటే అది చెప్తాను నన్ను. ఓకేనా? ఒకవేళ నువ్వు అడిగింది రిలేటెడ్ అయితే చెప్తాను. బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ వెరీ సింపుల్. పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ యూనిట్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్ ఏ. Work done in bringing a unit positive test charge from infinity to point A against the field gives potential at that point. Ee point daggara potential VA. Alage infinity nunchi inko point ki iskello B. Akkada potential VB. So work done in moving a charge from infinity to a point will give potential at that point. Ippudu if you have to move between two points, then the potential difference is work done in moving a charge between two points of different potentials, that will give you potential difference. Clear? And potential for a single point is given as V is equal to 1 by 4 pi epsilon naught q by r, which we have done already. Now, so this is let's not deviate. Nen ohmic conductors gurinchi maatladutunnanu. Ye conductors aithe ohms law obey chestayo vaatini ohmic conductors antaru nanna. So ohmic conductors ila straight line ga untayi anamata. ఓకేనా? అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ కి చూడండి, ఇది ఒక సెమీ కండక్టర్. ఇలా ఉంది గ్రాఫ్ చూడండి, ఇలా ఉంది. ఇది అసలు స్ట్రైట్ లైనా కాదు. పైగా ఇది యాక్చువల్ గా సెమీ కండక్టర్ మీకు తెలిసే ఉంటుంది, ఇది ఫార్వర్డ్ బయాస్. సేమ్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ గ్రావిటేషనల్ ఫోర్స్, యా గుడ్. అండ్ దిస్ ఈస్ రివర్స్ బయాస్. సో ఫార్వర్డ్ బయాస్ లో కరెంట్ ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్. ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ లైన్, ఇట్ ఇస్ ఎ సెమీ కండక్టర్. జర్మేనియం లేదా సిలికాన్ లేదా ఆర్సెనిక్ వాటికి విఐ గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా కర్వ్ లాగా వస్తుంది. సో ఎగ్జాంపుల్ థర్మిస్టర్ కూడా నాన్ లీనియర్ కర్వ్. ద సబ్స్టెన్సెస్ విచ్ డు నాట్ ఒబే ఓమ్స్ లా ఆర్ నాన్ ఓమిక్ కండక్టర్స్ అండ్ ఫర్ దెమ్ విఐ గ్రాఫ్. సాయి సాత్విక్ హాయ్. For them, VI graph is non-linear. For them, VI graph is non-linear. End on a delight. So, what is your name, Delight Sala? So, the VI graph for non-ohmic is non-linear, okay? And now let's move to the next point. Let us try to understand. ఇప్పుడు నేను ఈరోజు స్టార్టింగ్ లో ఏం డిస్కస్ చేశానంటే ఓమ్స్ లా అంటే ఏంటో డిస్కస్ చేశాను. దాని తర్వాత రెసిస్టెన్స్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసాం మనం. అండ్ నెక్స్ట్ మొబిలిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో హియర్ మొబిలిటీ, ఇవన్నీ టర్మ్స్ అనమాట. ఒకసారి అన్ని టర్మ్స్ గురించి ఐడియా వచ్చేస్తే మనం డైరెక్ట్ గా సర్క్యూట్స్, తర్వాత పొటెన్షియోమీటర్, వోల్ట్ మీటర్ ఇవన్నీ చేసినా కూడా ఐడియా ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ గా నేను పొటెన్షియోమీటర్కి వెళ్ళి డైరెక్ట్ గా నేను సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ఫైండ్ అవుట్ చేశాను అనుకో,
అప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి అర్థమవుద్ది, కొంతమందికి అర్థం కాదు. సో ఒక కోర్స్ అనేది మనకి రెగ్యులర్గా ఎలా ఉండాలంటే, యువర్ నేమ్ ఇస్ డిలైట్. సో కొంతమందికి అర్థం కావద్దు, కొంతమందికి అర్థం అవుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే అందరికీ అర్థమయ్యేలాగా, ఓకే సల్లా ఈజ్ మై సర్ నేమ్, ఓకే ఓకే ఫైన్, సో నైస్ నేమ్. Yes, so mobility of a charge carrier like electron, electron basically conductor, semiconductor lo velthundi kabatti, so is defined as the average drift velocity resulting from the application of unique electric field strength. Ante ento chuddam, ante entante deni meaning entante, average drift velocity, ippudu electric ila oka conductor undi, ila oka conductor undi, ఈ కండక్టర్లో ఎలక్ట్రాన్ ఇలా వెళ్తుంది, ఇక్కడ ఇంకో ఎలక్ట్రాన్ ఇలా వెళ్తుంది, ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసి, నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయగానే, ఓకే నైస్ టు సీ యువర్ నేమ్ అండ్ యా, ఈ పిల్లలు ఎలా ఉంటారంటే, ఒక చిన్న పాయింట్ చెప్పాలి యాక్చువల్గా, నేను మిస్ చేశాను. ఈ ప్రపంచంలో పిల్లలు జనరల్గా బేసిక్గా మెంటాలిటీ ఎలా ఉంటుంది పిల్లలంటే, వాళ్ళకి నచ్చింది మాట్లాడాలి, లేదంటే వాళ్ళకి నచ్చదు, హాయ్ నథింగ్ పీస్. వాళ్ళకి నచ్చింది మాట్లాడాలి, లేదంటే వాళ్ళకి నచ్చదు, లేకపోతే వీడియో డిస్లైక్ చేస్తారు. ఏంటో, ఇంతకుముందు ఒక్క డిస్లైక్ కూడా లేదు, ఇప్పుడు ఏమంటే 2-3 డిస్లైక్స్ వచ్చాయి. దానికి రీజన్ ఏంటంటే, కొంతమంది కావాలని చేస్తారు, కొంతమందికి అసలు, ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు ప్రొఫెసర్, పెద్ద ప్రొఫెసర్ క్లాస్ కూర్చొని వింటున్నారు అనుకోండి, పెద్ద ప్రొఫెసర్ క్లాస్ కూర్చొని వింటున్నారు, వింటున్నప్పుడు ఎవరు ఎవరికో అసలు ఏం అర్థం కాదు, ఏబిసిడీలు రావు, ఏబిసిడీలు కూడా రాకుండా వాడిని తీసుకొచ్చి ఆ ప్రొఫెసర్ క్లాస్లో పెట్టామనుకోండి, వాడు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇదంతా ఏంది, మనకు అవసరం లేదు, మనకేంది, మనకేం కావాలి, అది అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఆ క్లాస్ నచ్చదు, ఆ క్లాస్ నచ్చదు. ఎవరికైతే ఆ ప్రొఫెసర్ చెప్పేది ఎందుకు చెప్తున్నారు, యా శ్రీకర్ ఐ నో ఐ నో ఐ ఐ నెవర్ మైండ్ అసలు ఐ డోంట్ మైండ్ బట్ శ్రీకర్ శ్రీకర్ ఇస్ అ గుడ్ స్టూడెంట్, నథింగ్ పీస్ ఇస్ అ గుడ్ స్టూడెంట్, సాయి సాత్విక్ ఇస్ అ గుడ్ స్టూడెంట్, డిలైట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్టూడెంట్ అండ్ అండ్ ఆదిత్య ఈజ్ న్యూ, వరుణ్ నితిన్ ఆల్సో ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ మైండ్. అయితే ఇప్పుడు నేను ఇదంతా బేసిక్ చెప్పడానికి రీజన్ అంటే నాకేం పని పడలేదా, ఎందుకంటే బేసిక్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనకి ఎవరికైతే బేసిక్ ల్యాగింగ్ ఉంటుందో పిల్లలకి, వాళ్ళకి ప్రాఫిట్ అవ్వాలన్నది నా ఇంటెన్షన్. మై ఇంటెన్షన్ ఇస్ దాట్ ప్రతి చిన్న విషయం కూడా తెలియాలి, ప్రతి చిన్న విషయం కూడా పిల్లలకి తెలియాలి. అప్పుడే ఏంటంటే పిల్లలకి ఎక్కడ వెళ్ళినప్పుడు, చాలా మంది సార్స్ ఏం చేస్తారంటే, అరే ఈ చాప్టర్ సిలబస్, వీకెండ్కి సిలబస్ ఇది, ఇది నేర్చేసుకో, వీకెండ్ నేర్చుకుంటారు, అయిపోయింది, వీకెండ్ అక్కడికక్కడ చేసేసుకుంటారు. అలా వీకెండ్ కోసం, వీకెండ్ కోసం మీరు చదివే వాళ్ళు అయితే, అలా వీకెండ్ కోసం మీరు చదివే వాళ్ళు అయితే ఎందుకు చదువు? చదువు అనేది మనం నేర్చుకోవడానికి చదవాలి నాన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే రెసిస్టెన్స్ అంటే ఏంటి, అసలు ఏంటి దాని సంగతి, ఓకే నేర్చుకుందాం, ఓకే ఓహో ఇలా ఉంటుంది అని నేర్చుకున్నాం అనుకో, ఎవరైనా దాని మీద టక్కని క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వగలగాలి. ఆ రెసిస్టెంట్ అంటే మా సార్ ఇలాగే చెప్పారు, మాకు ఇలాగే చెప్పారు, అది అది ఇట్స్ నాట్ సైన్ ఆఫ్ గుడ్ స్టూడెంట్. ఇంకోటి ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను ఎప్పుడు కూడా చెప్తున్నా ఏంటంటే, ఒక మంచి టీచర్ ఎలా చెప్తాడంటే అందరికి అర్థమయ్యేలా చెప్తాడు, కానీ ఒక మంచి స్టూడెంట్ ఎవరు చెప్పినా అర్థం చేసుకోగలడు. హాయ్ వెజ్లే పాల్. ఒక మంచి స్టూడెంట్ ఎవరు చెప్పినా అర్థం చేసుకోగలడు. అది సపరేట్ గా అలా అలా ప్రతి చిన్న విషయం నేర్చుకోవాలన్న, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎనీవేస్ మనకి డిలే అవుతుంది. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఉన్నదే 1 అవర్, అందులో మళ్ళీ ఫస్ట్ 5 మినిట్స్ లాస్ట్ 5 మినిట్స్ నేను వాళ్ళ గురించి చెప్పాలి ఇదంతా. సో సరే ఎనీవేస్ ప్రాఫిట్ అయితే చాలు. ఇక్కడ ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే, నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా అప్లై చేయగానే ఈ ఎలక్ట్రాన్ జిఫ్ అని ఇలా మూవ్ అవుద్ది, దీని ఎంతో కొంత డ్రిఫ్ట్ వెలాసిటీ గెయిన్ చేస్తుంది. సో ద రేషియో ఆఫ్ దట్ డ్రిఫ్ట్ వెలాసిటీ బై మాడ్యులస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎందుకంటే డైరెక్షన్ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి,
ఈజ్ కాల్డ్ మొబిలిటీ మ్యూ. అయితే మొబిలిటీ అంటే ఎబిలిటీ టు మూవ్ అన్నమాట. సో మొబిలిటీ డిపెండ్స్ ఆన్ ప్రెషర్, ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ ఎక్కువ అయితే డ్రిఫ్ట్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, మొబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రెషర్, ఆబ్వియస్లీ ప్రెషర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఇస్ సప్రెసింగ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఎలా ప్రెషర్ ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ మొబిలిటీ. అండ్ ద యూనిట్స్ ఆఫ్ మొబిలిటీ ఆర్ మీటర్స్ పర్ సెకండ్, ఇది డ్రిఫ్ట్ వెలాసిటీ. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కెన్ బి రిటన్ యాజ్ న్యూటన్ పర్ కులూమ్. సో ఇట్ బికమ్స్ కులూమ్ మీటర్ పర్ న్యూటన్ సెకండ్. ఓకే, సో దిస్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. క్లియర్ నమ్మ? యూనిట్ ఆఫ్ మొబిలిటీ. సో మొబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మొబిలిటీ అండ్ ఇందులో ఉండే పాజిటివ్ అయాన్స్ కి మొబిలిటీ జీరో, బికాస్ దే డ్రిఫ్ట్ వెలాసిటీ జీరో, బికాస్ దే ఆర్ యాక్చువల్లీ ఇమ్మొబైల్. అవునా కదా? దే ఆర్ ఇమ్మొబైల్. ఇమ్మొబైల్ ఎవరు? ఇమ్మొబైల్, మొబైల్ అంటే మూవ్ కావాలి, ఇమ్మొబిలిటీ అంటే మూవబుల్ లేదన్నమాట. నో, లెట్స్ కమ్ టు వాట్ ఈస్, ఎస్ శ్రీకర్ గుడ్. లెట్స్ కమ్ టు వాట్ ఈస్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ద రెసిస్టెన్స్ ఆఫ్ అ కండక్టర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కండక్టర్ టు కరెంట్. ఇది బేసిక్ గా డెఫినేషన్. లేదా నాకు తెలిసి బెస్ట్ డెఫినేషన్ ఏంటంటే, రెసిస్టెన్స్ ఈజ్ అ మెజర్ ఆఫ్ ది అపోజిషన్ టు ద కరెంట్ ఫ్లో. ఇఫ్ రెసిస్టెన్స్ ఈజ్ మోర్, ద కరెంట్ ఫ్లో ఈజ్ లెస్. ఇఫ్ రెసిస్టెన్స్ ఈజ్ లెస్, ద కరెంట్ ఫ్లో ఈజ్ మోర్. సో దట్ ఈస్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ అంటే ద ప్రాపర్టీ ఆర్ ద మెజర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ ద కరెంట్ ఫ్లో ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. అండ్ అండ్ ద డివైస్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ చార్జ్ ఈస్ కాల్డ్ రెసిస్టర్. డివైస్ ఈజ్ రెసిస్టర్. ఆ రెసిస్టర్ ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద సర్క్యూట్ సింబల్ ఆఫ్ రెసిస్టర్. సో ఇంకా సర్క్యూట్ ని స్టార్ట్ చేయలేదు. దిస్ ఈస్ హౌ ద రెసిస్టర్ ఈజ్ షోన్. ఓకే, ఇన్ అ సర్క్యూట్, ఎలక్ట్రికల్ సర్క్యూట్. దిస్ ఈస్ కాల్డ్ సర్క్యూట్ సింబల్. నౌ ద రెసిస్టెన్స్ ఆఫ్ అ కండక్టర్ డిపెండ్స్ ఆన్, దేని మీద డిపెండ్ అవుతుంది? చాలా ఇంపార్టెంట్, చూడండి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరు చేయాలి. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ ఆన్, ముందు షేప్, డైమెన్షన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్. అది కాపర్ అయితే ఒకలా ఉంటుంది, అల్యూమినియం అయితే ఇంకోలా ఉంటుంది, సిల్వర్ అయితే ఇంకోలా ఉంటుంది, స్ట్రైట్ రాడ్ అయితే ఇంకోలా ఉంటుంది, క్యూబ్ అయితే ఇంకోలా ఉంటుంది, ప్లేట్ అయితే ఇంకోలా ఉంటుంది, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్ కూడా డిపెండ్ అవుతుంది. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. నౌ ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఇంక్రీజెస్ విత్ ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్ యాడ్ చేసామనుకో, రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్ డిక్రీజెస్ ఇంప్యూరిటీస్. అది సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ లో మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తారంటే, పి టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉంటాయి. దాంట్లో పెంటావాలెంట్, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే సెమీ కండక్టర్కి ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ విల్ ఇంక్రీజ్, దేర్ ఫోర్ కండక్టివిటీ విల్ ఇంక్రీజ్. కండక్టివిటీ ఇంక్రీజ్ అయిందంటే రెసిస్టెన్స్ తగ్గినట్టు. అదే రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్కి సెమీ కండక్టర్కి డిఫరెన్స్ అదేనా? విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఇంక్రీజెస్. విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్ విల్ డిక్రీజ్. క్లియర్? నౌ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. ఇందాక నేను ఏం రాశానంటే, ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, వేర్ రో ఇస్ కాల్డ్ వాట్? రెసిస్టివిటీ. రో ఇస్ కాల్డ్ రెసిస్టివిటీ. అండ్ ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ డైమెన్షన్స్. నేచర్ ఆఫ్ మెటీరియల్. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రో? ఎం బై ఎన్ఈ స్క్వేర్ టౌ. ఇక్కడ లెంత్ కానీ ఏరియా కానీ ఏమైనా ఉందా? ఇక్కడ లెంత్ కానీ ఏరియా కానీ ఏమైనా ఉందా? లేదు. అంటే అది లెంత్ మీద ఏరియా మీద డిపెండ్ కాదు. ఏంటది? రెసిస్టివిటీ డిపెండ్ కాదు, రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు రోయల్ బై ఏ రాసాం కాబట్టి, ఆర్ ఇస్ ఈక్వల్ టు రోయల్ బై ఏ రాసాం కాబట్టి ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో ఇస్ ఎ కాన్స్టెంట్. ఒకవేళ ఏరియా కూడా కాన్స్టెంట్ అనుకుంటే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్. ఒకవేళ లెంత్ కాన్స్టెంట్ అనుకుంటే ఆర్ ప్రపోర్షనల్ టు వన్ బై ఏ. అంటే ప్రపోర్షనల్ టు ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ కాబట్టి ప్రపోర్షనల్ టు రేడియస్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు.
సో దిస్ ఈజ్ షార్ట్ ఫామ్ యూ కెన్ రైట్. ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ ఇస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. సపోజ్ ఒక వైర్ ఉంది, ఇలా ఒక వైర్ ఉంది, ఓకే. ఈ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఆర్, ఆర్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ వైర్. మీరు ఆన్సర్ ఇవ్వాలి దీనికి, ఆర్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ వైర్. ఎగ్జాక్ట్లీ అలాంటి వైర్ సేమ్ లెంగ్త్, సేమ్ లెంగ్త్ దీని పక్కన పెట్టారు. ఎగ్జాక్ట్లీ అలాంటి వైర్ సేమ్ లెంగ్త్ దీని పక్కన పెట్టారు. దీని లెంగ్త్ ఎల్, దీని లెంగ్త్ కూడా ఎల్, సేమ్ లెంగ్త్ దీని పక్కన పెట్టారు. ఇప్పుడు దీని రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఆరే అవుతుంది. వీళ్ళిద్దరు రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ కాబట్టి ఆర్ ప్రైమ్ ఇస్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఆర్ అవుతుంది. ఎందుకు 2 times ఆఫ్ ఆర్ అవుతుందంటే లెంగ్త్ అనేది డబుల్ అయింది కదా అన్న. ఇక్కడ ఎల్ ఎల్ రెండు పక్క పక్కన పెడితే ఎల్ ప్లస్ ఎల్ 2L అవుతుంది కాబట్టి లెంగ్త్ విల్ బి గెటింగ్ డబుల్. సో ఆర్ ప్రైమ్ ఇస్ ఈక్వల్ టు 2R. అర్థమైందా ఈ పాయింట్? అంటే సేమ్ వైర్ ని తీసుకొచ్చి పక్కన పెట్టినప్పుడు రెసిస్టెన్స్ అనేది డబుల్ అవుతుంది. ఓకే ఫైన్, ఇది ఆన్సర్ ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు చూడండి, నేనేం చేశానంటే ఇక్కడ ఒక వైర్ ఉంది, దీని లెంగ్త్ ఎల్, రెసిస్టెన్స్ ఆర్. దీన్ని పట్టుకొని ఇలా లాగాను రా, ఇలా పుల్ చేసినప్పుడు ఏమైందంటే ఈ లెంగ్త్ ఎల్, దిస్ వైర్ నౌ ఈజ్ స్ట్రెచ్డ్, దిస్ వైర్ నౌ ఈజ్ స్ట్రెచ్డ్ టు డబుల్ ఇట్స్ లెంగ్త్. This wire now is stretched to double its length. So, double, length double is it. Now, resistance em avutund anna cheppagalra? Can anyone tell me what happens to resistance? I am waiting for your answers. Delight salla. No change in resistance. Okay. Four times. Very good. Very good. Four times. Four times of R. ఎందుకు ఇలా జరిగిందో నేను చెప్తాను. ఎందుకు ఇలా జరిగిందో నేను చెప్తాను. ఇక్కడ దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, దీని పక్కన పెట్టిన ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా ఏ. ఎప్పుడైతే ఇట్ విల్ చేంజ్ ఫోర్ టైమ్స్. ఎప్పుడైతే దీన్ని స్ట్రెచ్ చేసావో, జాగ్రత్త వినండి, స్ట్రెచ్ చేసావో ఏరియా విల్ డిక్రీజ్. అండ్ లెంగ్త్ విల్ ఇంక్రీజ్. అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి. ఈ వైర్ ఇలా ఉంది, ఇలా ఒక వైర్ ఉంది, దీన్ని స్ట్రెచ్ చేసినప్పుడు ఇలా అయిపోద్ది, అది చిన్నగా అయిపోద్ది. But volume remains the same. But volume remains the same. Volume is constant. Very good, Srikar, very good. అప్పుడు ఏం రాయాలంటే R is equal to rho L by A ని L తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. Rho L square by AL. AL is nothing but area into length volume. Rho by V into L square. ఇప్పుడు rho by V is nothing but constant కదా. రెసిస్టివిటీ కాన్స్టెంట్, వాల్యూమ్ కూడా కాన్స్టెంట్. సో ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ అయింది. దాట్స్ వై యూ గాట్ ఆర్ వన్ బై ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు ఎల్ వన్ స్క్వేర్ బై ఎల్ టూ స్క్వేర్. యూ అండర్స్టాండ్ దిస్? ఎప్పుడైతే యూ సీ ద వర్డ్ స్ట్రెచ్డ్, యూ నీడ్ టు యూజ్ ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. పైగా ఆర్ ఇస్ ఈక్వల్ టు రో బై వి ఇంటూ ఎల్ స్క్వేర్ కదా. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే డిఆర్ ఇస్ ఈక్వల్ టు రో బై వి కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ఇస్ 2L ఇంటూ డిఎల్. సో లెట్ అస్ నౌ డివైడ్ డిఆర్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు రో బై వి క్యాన్సిల్, 2L డిఎల్ బై ఎల్ స్క్వేర్, ఎల్ఎల్ క్యాన్సిల్, విచ్ ఇస్ 2 ఇంటూ డిఎల్ బై ఎల్. సో డిఆర్ బై ఆర్ కెన్ బి రిటర్న్ యాజ్ 2 ఇంటూ డిఎల్ బై ఎల్. dr by r can be written as
2 into dl by l. Ante percentage change in r is equal to 2 times of percentage change in l. And this is valid only for less than 10%. ఎందుకంటే డిఎల్ అనేది చిన్న లెంత్ కాబట్టి లెస్ దాన్ 10% కి వ్యాలిడ్ అవుతుంది. ఓకేనమ్మా, ఏమైనా అర్థమైందా ఇక్కడ నుంచి? అర్థమైనట్టేనా? అయితే ఒక క్వశ్చన్ ఇస్తాను చేయండి. ఇఫ్ అ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ is stretched such that length changes by 5%. Vinay Teja, namaskaram Guru Garu, very very namaskaram. So length changes by 5%. The new resistance is, the new resistance is, good. Length changes by 5%. Vidyardhulaku namaskaram Vinay Teja. So the wire of resistance 40 ohm. So we can write dr by r is equal to 2 into dl by l. Chinna percentage kada, 2 5% kada, no problem, 5% and so this is 2 into dl by l is 5% ante by 100. What is the meaning of that? Dr by r is equal to 10 0.1. dr is equal to 0.1 into r. 60 ohms a kada. Dr అంటే R2 మైనస్ R1 ఇస్ ఈక్వల్ టు 0.1 ఇంటూ R1. R2 ఇస్ ఈక్వల్ టు R1 ఇంటూ 1 ప్లస్ 0.1. R1 వాల్యూ ఇస్ 40, 1.1. 40 ఇంటూ 1.1 ఇస్ హౌ మచ్? 44 ఓమ్, నాట్ 60 ఓమ్ అన్న. చిన్న మిస్టేక్ చేసినట్టు ఉన్నాం. ఇలా చేయాలన్న, ఇలా చేయడం అర్థమైందా? ఇది ఎలా చేయాలో రెసిస్టెన్స్ చేంజింగ్ మీద ప్రాబ్లమ్స్ ఇలాగే అడుగుతారు. అందుకే ఇప్పుడు మీలో ఎంతమందికి ఈ ఛానల్ ద్వారా ఫిజిక్స్ లాభపడ్డారు? ఎస్ అని ఆన్సర్ ఇవ్వండి. As temperature increases, the resistance of conductor increases and semiconductor decreases. That is it. Let us try to understand what is conductance. So let's see this one. The reciprocal of resistance is called conductance. Resistance ekku undi ante conductance takku unnattu, resistance takku undante conductance ekku unnattu. So nenu sir, yes sir, me delight sir, very good, very good. Happy to see the answers from you. Happy to see answers from you. Okay, delight. ఇందాక ఏదో క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తా చెప్పు. ఫిజిక్స్ లో ఏ ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అని అడిగావు కదా, అదే నువ్వు అడిగింది. మెయిన్స్ కదా, నువ్వు ఏ స్టాండర్డ్ నాన్న? 11th 12th అయ్యండి. The reciprocal of resistance R is called conductance. G is equal to 1 by R. The SI unit of conductance is ohm inverse. Actually, ohm is the unit of resistance. Ohm inverse and mho. Simon, leda ohm inverse. So this is called conductance simply. Resistivity ante indaka already manam discuss chesam. So as we know that the resistance of conductor is directly proportional to length and inversely proportional to area, we can write it as 12th standard. శ్రీకర్ 12th స్టాండర్డ్ లో ఉన్నాడు. డిలైట్, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ.
Where rho is the specific resistance or resistivity. Properly, sir. Okay. అంటే ఇప్పుడు 2021 మెయిన్స్ రాస్తున్నావు అనమాట డిలైట్ నువ్వు. ఇది ఒక్కసారి చదువుతాను చూడండి, ఇది అయిన తర్వాత డిలైట్ ఒక క్వశ్చన్ అడిగాడు మనం, అంటే ఏమేమి చదవాలని అది నేను చెప్తాను. సో రెసిస్టివిటీ ఇస్ ద స్పెసిఫిక్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ బట్ రెసిస్టెన్స్ ఇస్ ద బల్క్ ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రెసిస్టివిటీ ఇస్ ద స్పెసిఫిక్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ బట్ రెసిస్టెన్స్ ఇస్ ద బల్క్ ప్రాపర్టీ. బల్క్ అంటే బిగ్ ప్రాపర్టీ, బల్క్ అంటే బిగ్. రెసిస్టివిటీ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ద కండక్టర్ సచ్ యాజ్ లెంత్, ఏరియా అండ్ క్రాస్ సెక్షన్. నేను ఇందాక అన్నా కదా ఆ వైర్ ని ఇలా స్ట్రెచ్ చేసేవాది, స్ట్రెచ్ చేస్తే రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది కానీ రెసిస్టివిటీ అలాగే ఉంటుంది. స్ట్రెచ్ చేస్తే రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది కానీ రెసిస్టివిటీ అలాగే ఉంటుంది. అండ్ రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్, కండక్టర్, టెంపరేచర్ అండ్ ఇంప్యూరిటీస్. ఇందాక మనం చదివాం కూడా అది. సో రెసిస్టెన్స్ ఆఫ్ అలాయ్స్ ఇస్ గ్రేటర్ దాన్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్స్. ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, టెంపరేచర్ కోఎఫిషియంట్. సో యు నో, యు మైట్ నో దిస్ వన్ ఇన్ ఫస్ట్ ఇయర్, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ వన్. దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఓకేనా? నౌ జేడబ్ల్యూ మెయిన్ కి ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్? జేడబ్ల్యూ మెయిన్ లో 25 క్వశ్చన్స్ వస్తాయి. నేను చెప్పేది ఈ 25 క్వశ్చన్స్ లో ఇట్స్ ఓన్లీ అన్ అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్, ఇట్స్ ఓన్లీ అన్ అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ అంతేగాని. ఎందుకంటే ఒక స్పెల్లో ఒకరికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఇంకో స్పెల్లో ఆ సేమ్ చాప్టర్ నుంచి ఇంకో క్వశ్చన్ రాకపోవచ్చు. ఎందుకంటే దేర్ ఆర్ యాక్చువల్లీ ఇన్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2021 రాస్తున్నాం, ఇందులో 6 డేస్ ఎగ్జామ్ నడిచింది, మనం 5 డేస్ తీసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ డే బీఆర్ ఉంటుంది, బీఆర్ వదిలేసి ఇంజనీరింగ్ తీసుకుంటే 5 డేస్, 5 ఇంటూ మార్నింగ్ ఈవినింగ్ అంటే 10 పేపర్స్. అవునా? మార్నింగ్ ఈవినింగ్ 10 పేపర్స్. అలాగే ఏప్రిల్లో ఉంటుంది, అక్కడ కూడా ఒక 10 పేపర్స్, 10 క్వశ్చన్ పేపర్స్. ఐ మీన్ టు సే క్వశ్చన్ పేపర్స్. ఇప్పుడు 10 క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసేవాడు ఒక దాంట్లో థర్మోడైనమిక్స్ ఇచ్చి ఇంకో దాంట్లో ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ పేపర్ అనేది ఆటోమేటిక్గా క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. కాబట్టి కొంతమందికి థర్మోడైనమిక్స్ రావచ్చు, కొంతమందికి థర్మోడైనమిక్స్ రాకపోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఏంటి అరే థర్మోడైనమిక్స్ చదవండరా అని అన్నాను. నువ్వు ఎగ్జామ్కి వెళ్తే ఆ థర్మోడైనమిక్స్లోంచి క్వశ్చనే లేదనుకో, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు చదివింది ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుద్దిగా. ఇట్ ఈజ్ టైమ్ నౌ టు డూ స్మార్ట్ వర్క్ రాదర్ దాన్ డూయింగ్ హార్డ్ వర్క్. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాల్సిన పని ఉంది. ఎవరైతే 2021 మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళు, నేను చెప్తున్నా, ఇట్ ఈస్ నౌ టైమ్ టు డూ స్మార్ట్ వర్క్ రాదర్ దాన్ డూయింగ్ హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ ఎస్, హార్డ్ వర్క్ ఎస్ బట్ లెస్. ఆ స్మార్ట్ వర్క్ ఏంటో నేను చెప్తాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ దట్ స్మార్ట్ వర్క్. 25 క్వశ్చన్స్ లో 20 క్వశ్చన్స్ 4 ఆన్సర్ చేస్తే 4+ లేకపోతే 1-. మిగతా 5 క్వశ్చన్స్ లో 4+ 0-. అంటే ఈ 5 క్వశ్చన్స్ ని కంపల్సరీ ఆన్సర్ చేయండి. న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్ డెఫినెట్గా ఆన్సర్ చేయండి. న్యూమరికల్ వాల్యూ డెఫినెట్గా ఆన్సర్ చేయాలి. ఎందుకని డెఫినెట్గా ఆన్సర్ చేయాలి న్యూమరికల్ వాల్యూ అంటే, దాంట్లో నెగిటివ్ లేదు కాబట్టి. ఇప్పుడు ఈ 20 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో ఏమేమి చదవాలో నేను చెప్తాను చూడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కంపల్సరీ చదవాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఏ పేపర్లో అయినా ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఐఎమ్ ఆన్ రైటింగ్ కంపల్సరీగా చదవాల్సిన చాప్టర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సెకండ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కంపల్సరీ. కమ్యూనికేషన్ సిస్టమ్స్, చిన్న చాప్టర్స్ కంపల్సరీ. నెక్స్ట్,
काइनेटिक थ्योरी ऑफ गैसेस कंपलसरी। इलेक्ट्रोमैग्नेटिक इंडक्शन कंपलसरी। मॉडर्न फिजिक्स ले एम वस्ताई न्यूक्लियाई सेमीकंडक्टर इवन्नी एटम्स न्यूक्लियाई कंपलसरी। सिक्स्थ क्वेश्चन सिक्स्थ चैप्टर वेव्स कंपलसरी। वेव ऑप्टिक्स कंपलसरी। ओके ना। एंड एइथ वन इज इलेक्ट्रोमैग्नेटिज्म पेद्ददी That's it. ఇంకా కావాలనుకుంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చదవచ్చు. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఈ నైన్ చాప్టర్స్ మాత్రమే చదువు, మిగతా వదిలి. ఎలక్ట్రోస్టాటిక్స్ చదవకు. ఎలక్ట్రోస్టాటిక్స్ ఎందుకు చదవద్దు అంటే అది చదివే టైంలో నువ్వు వేరే రెండు చాప్టర్లు చదవచ్చు. టెన్త్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్, వర్క్ పవర్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్స్ వద్దు, ఫ్లూయిడ్స్ వద్దు, వర్క్ ఎనర్జీ పవర్ చదువు. అండ్ నెక్స్ట్ ఇది అవసరం లేదు, ఫ్లూయిడ్స్ అవసరం లేదు, ఫ్లూయిడ్స్ అది కూడా పెద్ద చాప్టర్. అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ ఎన్ఎల్ఎం. ఇవి 12 క్వశ్చన్, ఇవి 12 చాప్టర్. ఇప్పుడు టైమింగ్, ఫర్ టైమింగ్ నేను రివైజ్ చేయాల్సింది అంటున్నా. అంటే నీకు మంచి మార్క్స్ వచ్చి మీరు ఎలా చదువుతారు నాకు తెలియదు కాబట్టి అందుకే నేను చెప్తున్నాను. ఫర్ టైమింగ్ ఈ 11 చాప్టర్స్ ని మీరు బాగా ప్రిపేర్ అవుతే ఈజీగా మీరు ఫిజిక్స్ లో ఉన్న 25 క్వశ్చన్స్ లో 13 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేస్తారు. 13-14 క్వశ్చన్స్ వరకు ఈజీగా ఆన్సర్ చేస్తారు. మిగతా క్వశ్చన్స్ అన్ని మీ నాలెడ్జ్ తో ఆన్సర్ చేయండి, ఇవి మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. సో ఇఫ్ యు హావ్ ఆన్సర్డ్ 14 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిజిక్స్, 14 × 4 = 40, 56. You have answered 56. This is 56 must anamata. 56 marks anedi compulsory raavali. Din tarvata extra anedi mana knowledge meeda base ay untadi. Suppose 56 must, dan tarvata maths lo 25 questions unte nu 20 aina kanisam raayalo. 20 × 4 = 80 raavali. So maths lo 80 raavali, physics lo 56 raavali, chemistry lo kuda 80 raavali. Appudu ento thundi score? 6 8 × 16, 16 + 5, 21, 216 అంటే ఇట్ ఈస్ అ గుడ్ స్కోర్, ఇట్ ఈస్ అ గుడ్ స్కోర్. అండ్ అబోవ్ దిస్ ఈస్ యువర్ హార్డ్ వర్క్. అంటే ఇన్ని మార్క్స్ మాత్రం ఖచ్చితంగా మనకు రావాల్సిందే, ఎట్ ఎనీ కాస్ట్ 216 మార్క్స్ కంపల్సరీ రావాల్సిందే. అబోవ్ 216 మార్క్స్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ వర్క్ స్మార్ట్. నువ్వు స్మార్ట్ గా వర్క్ చేస్తే 216 మార్క్స్ అనేది కంపల్సరీ. సో ఐ హోప్ దిస్ అనాలిసిస్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ. మీరు దీని ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో నో దిస్ ఈస్ అబౌట్ కండక్టెన్స్ అండ్ చూడండి అన్న కండక్టెన్స్. నో కండక్టివిటీ. సో ఈ నేను ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. చూడండి ఒకసారి అలా. ఓకేనా? హెల్ప్ఫుల్ కదా అందరికి? Right. So terms, I will explain each and every terms. What is conductivity? Reciprocal of resistivity is conductivity, simple. And temperature dependence of resistance. Resistance increases with increase in temperature. Gurtu pettukondi, very, very important point. The resistance of conductors increases with increase in temperature. Okay, Namma? Great, sir. Thank you. Thank you. థ్యాంక్ యూ శ్రీకర్. నౌ 300 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సార్ ఎన్ని మార్క్స్ వస్తే అంత పర్సంటేజ్ వస్తుంది సార్? నువ్వు 216 మార్క్స్ తీసుకొస్తే ఈజీగా మంచి పర్సంటేజ్ వస్తుంది నీకు. 216 మార్క్స్ అంటే 216 బేసిక్ అంటే ఆ పర్సంటేజ్ అనేది ఆ రోజు రాసే. ఇంకోటి మంచి క్వశ్చన్ అడిగాడు రామారెడ్డి మురళీమోహన్ రెడ్డి. చెప్పు కెమిస్ట్రీ గురించి మేము చెప్పి చెప్పి అలసిపోయామరా. పర్సంటైల్ కెమిస్ట్రీ గురించి చెప్పి చెప్పి అలసిపోయామరా.
ఏం చేయలేము. ఓకే, పర్సంటైల్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు ఒకసారి చూడండి. పర్సంటైల్లో ఆ రోజు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉన్నారనుకో, 10,000 ఉన్నారనుకోరా, ఆ 10,000లో ఆల్ ఆర్ టాపర్స్ అనుకో, ఎగ్జాంపుల్ ఆల్ ఆర్ టాపర్స్, అప్పుడు పర్సంటైల్ తక్కువ వస్తుంది, ఎందుకంటే అందరు రాస్తారు కాబట్టి. అదే ఆల్ ఆర్ పాపర్స్ అనుకో, లెట్స్ సే ఆల్ ఆర్ పాపర్స్, నువ్వు బేసిక్గా జస్ట్ రాసి వచ్చినా కూడా నీకు హైయెస్ట్ పర్సంటైల్ వస్తుంది. పర్సంటైల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మార్క్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేపర్ అండ్ ద హైయెస్ట్ మార్క్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పేపర్. ఇప్పుడు అందరు టాపర్స్ రాస్తారు అనుకో, హైయెస్ట్ మార్క్స్ అనేవి 270, 280 అవుతాయి, నీకు 260 వస్తే నీ పర్సంటైల్ తగ్గిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు అందరు టాపర్స్ కాకుండా అందరు లూజర్స్ రాశారు అనుకో, అందరు అసలు ఏం రాను రాశారు, నువ్వు ఒక్కటి వేలో నీ ఒక్కడికి 260 వచ్చింది అనుకో, నీకు 99% వస్తుంది, నీకు 99% వస్తుంది, ఎందుకంటే నీకు 260 కంటే ఎక్కువ మార్క్స్ ఎవరికి లేవు అక్కడ. అది సో దిట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దట్ లక్. ఎగ్జామ్ నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్ బట్ ఆల్సో లక్. సో దట్స్ వై ఐఎమ్ విషింగ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద బెస్ట్. ఓకేనా? నౌ ఇది చూడండి అన్న, టెంపరేచర్ డిపెండ్ ఆఫ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేది చూద్దాం ఒకసారి. ఫర్ కండక్టర్స్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఇందాక నేను చెప్పింది. సో ఆర్ టెంపరేచర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా టీ ప్లస్ బీటా టీ స్క్వేర్, ఇట్స్ ఎ క్వాడ్రాటిక్ రిలేషన్. అండ్ ఫర్ లెస్ దాన్ 300 బీటా విల్ బికమ్ 0 అండ్ యూ హ్యావ్ 1 ప్లస్ ఆల్ఫా టీ. సో 300 కంటే తక్కువ ఉన్నప్పుడు మనం ఇది యూజ్ చేయాలి, 300 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది యూజ్ చేయాలి. ఓకేనా? సో కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఇట్స్ రెసిస్టివిటీ అనేది టెంపరేచర్, రెసిస్టివిటీ ఆల్సో డిపెండ్ ఆన్ టెంపరేచర్. ఐ వాంట్ యూ టు రీడ్ దిస్ అవుట్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆన్సరింగ్ మై క్వశ్చన్. ఇట్స్ ఫైన్, ఇట్స్ మై ప్లెజర్. సో కండక్టర్స్ కి రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్తో, సెమీ కండక్టర్స్ కి డిక్రీజ్ అవుతుంది. కానీ ఒక మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ ఏంటంటే మ్యాంగనిన్ ఆర్ కాన్స్టంటైన్. మ్యాంగనిన్ ఈజ్ యూజ్ టు మేక్ స్టాండర్డ్ రెసిస్టర్స్. మ్యాంగనిన్ ఈజ్ యూజ్ టు మేక్ స్టాండర్డ్ రెసిస్టర్స్. వై ఈజ్ ఇట్ యూజ్ టు మేక్ స్టాండర్డ్ రెసిస్టర్? యు నో ద రీజన్ వై మ్యాంగనిన్ ఈజ్ యూజ్ టు మేక్ స్టాండర్డ్ రెసిస్టర్, బికాస్ మ్యాంగనిన్ కి ఎంత టెంపరేచర్ పెరిగినా రెసిస్టివిటీ పెరగదు. దాట్స్ వై మ్యాంగనిన్ ఈజ్ యూజ్ టు ఫర్ మేకింగ్ స్టాండర్డ్ రెసిస్టర్స్. క్లియర్? So now R naught is resistance of conductor at 0 degree C, RT at T degree C, alpha beta temperature coefficient of resistance. If R1 and R2 are the resistances at T1 and T2 respectively, then we can write alpha is equal to R1 T2 minus R2 T1 by T2 minus T1. The derivation in problems is set up for chapter, no? Definitely. బట్ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేది మీరు జస్ట్ ఇది ఆల్ దిస్ క్లాసెస్ అబౌట్ ద థియరీ, బేసిక్ థియరీ, నో ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో నెక్స్ట్ నెక్స్ట్ యాడ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇంట్రడక్షన్ క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఆ చాప్టర్ ముందుకెళ్లే కొద్ది స్లో స్లోగా నీకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, దాని తర్వాత నువ్వు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలవు. సరేనా? ఓకేనా? అందరూ నా వీడియోకి లైక్ కొట్టేసేయండి. Now, graph shows the variation of resistivity with temperature for conductors and semiconductors and for alloys like manganese and constantine. Since the resistivity of manganese and constantine remains constant with respect to change, that means they are used in bridged wires, resistance coils, standard resistance, etc. Okay. Now, the resistivity of manganese and constant is almost independent of temperature. Temperature means it depends on the సో ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అంటే దాని ఆల్ఫా వాల్యూ చాలా 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 తక్కువ ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ టెంపరేచర్. సో ఇక్కడ ఏదో పాయింట్ ఇచ్చాడు చూడండి, టూ రెసిస్టర్, యా ఇట్స్ ఫైన్, థ్యాంక్ యూ. టూ రెసిస్టర్ హ్యావింగ్ రెసిస్టెన్సెస్ R1 అండ్ R2 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ నేను ఇంకా చెప్పలేదు, బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ వచ్చింది, అదేంటంటే
టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా కూడా రెసిస్టెన్స్ అంతే ఉండాలంటే ఆర్ వన్ ఆల్ఫా వన్ ఇస్ ఈక్వల్ టు ఆర్ టూ ఆల్ఫా టూ అనేది కండిషన్. సరే అది నేను సిరీస్ ప్యానెల్ లో చెప్తాను లేండి. ఓకేనా, ఇక్కడ టెంపరేచర్ కోషెంట్ ఆఫ్ మెటల్స్ అయితే పాజిటివ్, సాలిడ్ నాన్ మెటల్స్ అయితే జీరో, సెమీ కండక్టర్ నెగటివ్, ఎలక్ట్రోలైట్ నెగటివ్, అయోనైజ్డ్ గ్యాసెస్ నెగటివ్, ఎలాయిస్ కి స్మాల్ వాల్యూ. అందుకే ఎలాయిస్ కి ఆల్ఫా స్మాల్ ఉంటుంది కాబట్టి వేరియేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ టెంపరేచర్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. నెగటివ్ ఉంటే డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, జీరో అంటే ఇండిపెండెంట్, పాజిటివ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో మెటల్స్ కి ఆల్ఫా వాల్యూ పాజిటివ్ ఉంటుంది కాబట్టి విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ రెసిస్టెన్స్ ఎలాగైతే చేంజ్ అవుద్దు, రెసిస్టివిటీ కూడా అలాగే చేంజ్ అవుద్ది. సో రో టూ ఇస్ ఈక్వల్ టు రో వన్ ఇంటూ వన్ ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. సో దిస్ ఈస్, మీరు ఇది చదివే ఉంటారు, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లాగా లీనియర్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఉంది కదా సాలిడ్ లిక్విడ్. లిక్విడ్ లో అయితే లీనియర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఏరియల్ కూడా ఉంటుంది, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఒకటే ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ మెటల్స్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో మీరు చదువు ఉంటారు ఫస్ట్ ఇయర్ లో. సో దాట్స్ ఇట్ నౌ, దాట్స్ ఇట్ ఫర్ టుడే. టైం కూడా అయిపోయింది, ఇంకా వేరే క్లాస్ కూడా స్టార్ట్ అవ్వడానికి టైం అవుతుంది. సో దాట్స్ ఐఎమ్ ఎండింగ్ ఇట్ హియర్. సో దే ఆర్ నో ఎగ్జాంపుల్స్ టుడే, ఐ విల్ డిస్కస్ టుమారో ద డిపిపి ఆన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ మీద ఒక డిపిపి పెట్టేద్దాం. ఓకేనా, నౌ టెలిగ్రామ్ ఛానల్ చూడండి, జేడబ్ల్యూ తెలుగు లైవ్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో దీన్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ యూ హ్యావ్ ద బెస్ట్ ఎడ్యుకేటర్ సార్, సార్ ఎస్ఎస్ఆర్ ఎక్స్పాన్షన్ లో థర్మల్ ప్రాపర్టీస్ లో. ఓకేనా, శ్రీకర్ ఈజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్, మంచి డీసెంట్ స్టూడెంట్. సో బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు, ఎవరా బెస్ట్ ఎడ్యుకేటర్స్ అంటే నేనే, నా తర్వాత ఎవరైనా, అలా అనుకుంటేనే మనం ఉండగలం. గుడ్ నైట్ డిలైట్. అండ్ అన్అకాడమీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక్కసారి వినేయండి. అన్అకాడమీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని టైప్ చేసి అక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టెప్ త్రీ, మీరు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి యూస్ చేసి లాగిన్ అవ్వాలి ప్లస్ కోర్స్లో. తర్వాత ఐఐటి జేడబ్ల్యూ లేదా నీట్ మీ టార్గెట్ చూసుకోవాలి. గుడ్ నైట్ శ్రీకర్. అండ్ మీ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు జాగ్రత్త, 12 మంత్స్ 24 మంత్స్ జాగ్రత్తగా చూసుకొని మీకు ఏ సబ్స్క్రిప్షన్ అయితే మీకు ప్రాఫిట్ అనుకుంటారో ఆ సబ్స్క్రిప్షన్నే చూస్ చేయండి. సో 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ అయితే మీకు తక్కువ పడుతుంది, 2100 పర్ మంత్ ఆల్మోస్ట్ పడుతుంది. అదే 12 మంత్స్ అయితే 2888 పడుతుంది. సో దాట్స్ వై చూస్ ద బెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ బ్రదర్స్ సిస్టర్స్ అట్ హోమ్ హూ ఆర్ సైమల్టేనియస్లీ డూయింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లైక్ దాట్. అప్పుడు మీకు ప్రాఫిట్ ఏంటంటే మీరు ఒకేసారి 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే ఇద్దరు ఒకేసారి వినొచ్చు అనమాట. సో దాట్స్ ద ప్రాఫిట్ హియర్. అండ్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ ద కోడ్ సయ్యద్ ఎస్టెన్. సో సయ్యద్ ఎస్టెన్ ఇస్ ద కోడ్ ఆన్ మై నేమ్ విచ్ విల్ గివ్ యూ డిలైట్ సల్లా. సార్ అన్అకాడమీలో డిసి పాండే పక్కన మీ పిక్ పెట్టండి సార్ ఫిజిక్స్ లో. ఓకే ఓకే. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బట్ దెర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ విచ్ ఐ నీడ్ టు లెర్న్. యు ఆర్ ఎ రియల్లీ గ్రేట్ టీచర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బట్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ గ్రేట్ స్టూడెంట్. ఎందుకు అంటే, నేను ఎందుకు గ్రేట్ స్టూడెంట్ అనుకుంటానంటే ద రీజన్ ఇస్ ఐ ఆల్వేస్ లెర్న్. నేను కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను, ఖాళీ కూర్చొని నేను పొద్దున్నే లేచి చదవడం ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వెన్ యూ స్టాప్, ఇఫ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ గ్రేట్ నాలెడ్జ్, ఇఫ్ యూ స్టాప్ యూ విల్ స్టాప్ లెర్నింగ్ అండ్ యూ విల్ స్టార్ట్ అన్లెర్నింగ్, అన్ని మర్చిపోతూ ఉంటారు. అందుకే యూ హ్యావ్ టు ఆల్వేస్ లెర్న్ అనమాట, ఆల్వేస్ లెర్న్. చచ్చిపోయేదాకా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, మీకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్తూనే ఉండాలి. సో 12 మంత్స్కి అయితే 34650. మీలో ఎవరైతే అన్అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకునేటప్పుడు మాత్రం చేసుకోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేయను, చేసుకోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేయను. మీరు చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా నా కోడ్ యూస్ చేయడం మర్చిపోవద్దు, అది నేను అనేది. అది 3 మంత్స్ అయినా, 6 మంత్స్ అయినా, 9 మంత్స్ అయినా, ఓకేనా. అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ తీసుకుంటున్నా, ఒకళ్ళు తీసుకుంటే 4 కూడా ప్రాఫిట్ అవుతారు కదా అందులో నుంచి అలా. సో యూ కెన్ పే ఇన్ పార్ట్స్, యూ కెన్ ఆల్మోస్ట్ యునో యూజ్ నో కాస్ట్ ఈఎంఐ ఫర్ 6 మంత్స్ అండ్ అబవ్. 6 మంత్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు నో కాస్ట్ ఈఎంఐ యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ జస్ట్ లైక్ ఐ డోంట్ నో 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 ఐ డి అండర్స్టాండ్ జస్ట్ లైక్ ఐ డోంట్ నో 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 ఓకే. ఈఎంఐ యూజ్ చేయొచ్చు, యూపీఐ యూజ్ చేయొచ్చు. సో ఈ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఉన్నాయి.
అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న దానికి బెస్ట్ యు హావ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ వన్ ఇస్ యు హావ్ లైవ్ క్లాసెస్ అండ్ లైవ్ క్లాసెస్ ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటాయి ఎవ్రీడే యూ విల్ హావ్ లైవ్ క్లాసెస్ అండ్ టుమారో మార్నింగ్ 7 AM కూడా నేను క్లాస్ క్రియేట్ చేస్తున్నాను సో టుమారో మార్నింగ్ యాప్ లోకి వచ్చేయండి యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేటర్ యూ కెన్ యూజ్ లైవ్ పోల్స్ అండ్ లీడర్ బోర్డ్ యూ కెన్ యూస్ టెస్ట్ సిరీస్ అండ్ అనాలిసిస్ అండ్ యూ ఆల్సో హ్యావ్ దిస్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఓకే సాంగ్ ఉందా ఓకే నాకు తెలియదు నాన్న సో యూ ఆల్సో హ్యావ్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ సో లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఆర్ యాక్చువల్లీ బెస్ట్ బికాస్ యు నో ఇన్ దిస్ సెషన్ యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్ విత్ ఎడ్యుకేటర్ విత్ నో క్లాస్ ఓన్లీ డౌట్ క్లియరింగ్ సెషన్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యాజ్ యూ ఆర్ లెర్నర్ ఫర్ లైఫ్ టైమ్ ఓకే ఓకే అచ్చా ఓకే ఓకే Yeah. So subscribe it, like it, and share as much as possible. I understand. Okay. And yes, we also have the other YouTube channels you can suggest for your peers. And finally, this is my code on behalf of me. And don't forget to use this code. Okay. So take care, all of you. We'll meet tomorrow morning 7 AM morning 7 AM ఒక క్లాస్ ఉంది తర్వాత 3 PM ఒక క్లాస్ ఉంది తర్వాత 7 PM కి ఇంకో క్లాస్ ఉంది సో మీరు ఈ మూడు క్లాసెస్ లో ఏ క్లాస్ కూడా మిస్ చేయొద్దు మార్నింగ్ 7 కి యాప్ లో స్పెషల్ క్లాస్ ఉంటుంది సో డోంట్ ఫర్గెట్ ద క్లాస్ సో ఓకే సో సీ యూ ఆల్ సీ యూ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ బై